ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. అసలు మాట్లాడుకోని అనుకున్నాను, కానీ మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. ఈరోజు అధ్యక్ష, నేను మాట్లాడబోయే అంశం స్పోర్ట్స్ అధ్యక్ష, ఎందుకంటే ఇది నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను కూడా ఒక క్రీడాకారిణి. స్పోర్ట్స్ అనేది ఎలా ఉపయోగపడుతుంది పిల్లలకి, చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్లో వేస్తే వాళ్ళు ఎలా ప్రయోజకులు అవుతారు, అంటే చిన్నప్పటి నుంచి ఉంటే, ఎందుకంటే అధ్యక్ష వాళ్ళ కాన్సన్ట్రేషన్ కానివ్వండి, వాళ్ళ మెంటల్ హెల్త్ కానివ్వండి, అదేవిధంగా చూసుకున్నట్టయితే పర్సనల్ ఓవరాల్ డెవలప్మెంట్ అనేది పిల్లలకు ఉంటుంది స్పోర్ట్స్ ద్వారా. కానీ అధ్యక్ష చూస్తే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఈ డిపార్ట్మెంట్ అనేది చాలా నెగ్లెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు అధ్యక్ష, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అనేది. ఎందుకంటే మనం అప్పుడు ఇంతకుముందు స్పోర్ట్స్ అంటే అరే ఈరోజు ఈ టోర్నమెంట్ ఉంది ఇక్కడికి వెళ్ళాలి, ఆ టోర్నమెంట్ ఉంది అక్కడికి వెళ్ళాలి అని చాలా అనుకునేవాళ్ళం. కానీ ఈ కొన్ని సంవత్సరాల నుంచి అసలు టోర్నమెంట్లు అవుతున్నాయా, అసలు ఏమవుతుంది అనేది చూస్తే మాత్రం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈ లాస్ట్ కొన్ని సంవత్సరాలు, అంటే అంతకుముందు చెప్తాను అధ్యక్ష, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అనేది నిర్వహించింది అధ్యక్ష, పైకా దాంట్లో ఏంటంటే మన అథ్లీట్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసిండ్రు అధ్యక్ష. మీరు చూసుకున్నట్లయితే 2014 వరకు అయితే 115 ఇంటర్నేషనల్ మెడల్స్ వచ్చినాయి అధ్యక్ష, 1644 నేషనల్ మెడల్స్ మనకు వచ్చినాయి అధ్యక్ష. అదేవిధంగా మన క్రీడాకారులు 126 ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ అదే నంబర్స్ అనేది, అవే ఫిగర్స్ అనేటివి తగ్గుకుంటూ వచ్చినాయి అధ్యక్ష. ఈ లాస్ట్ 10 ఇయర్స్లో చూస్తే, ఈ లాస్ట్ 10 ఇయర్స్లో అయితే చూస్తే అయితే 64 ఇంటర్నేషనల్ మెడల్స్ అధ్యక్ష. ఇంకా నేషనల్ మెడల్స్ అయితే ఇంకా చెప్తే, మనం ఇంతకుముందు 1644 ఉంటే ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్లో 684 మెడల్సే మనం సాధించగలుగుతున్నాం అధ్యక్ష నేషనల్ లెవెల్లో. అంటే ఏ రకంగా ఈ స్పోర్ట్స్ అనేది నెగ్లెక్ట్ చేయడం జరిగిందనేది మనం చూడొచ్చు అధ్యక్ష. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004 నుంచి 14 వరకు 10 ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్, 9 నేషనల్ ఛాంపియన్షిప్స్ అనేటివి హైదరాబాద్లో జరిగినాయి అధ్యక్ష. స్పెషల్ మెన్షన్ చేస్తే మాత్రం ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ మెన్స్ టెన్నిస్ టోర్నమెంట్ 2004, ఏషియన్ రోయింగ్ ఛాంపియన్షిప్ 2005, ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2005, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్ 2005, వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ ఓపెన్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ 2006, వరల్డ్ మిలిటరీ గేమ్స్ 2007. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా ఆ లిస్ట్ చాలా పెద్దగా ఉంది అధ్యక్ష. కానీ లాస్ట్ 10 ఇయర్స్లో చూస్తే మాత్రం అది చాలా తక్కువ అధ్యక్ష. ఏంటి ఇంకా చూసుకుంటూ పోతే, ఇంకా చెప్పుకుంటూ పోతే, ఏదైతే క్రికెట్ అంటాం, ఫుట్బాల్ అంటాం, చెస్ అంటాం, బ్యాడ్మింటన్ అంటాం, ఇలా అన్ని పేరుకి మాత్రం పెద్ద పెద్ద స్పోర్ట్స్లో మనం అందరం చూస్తున్నాం, చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ వచ్చి ఈరోజు మెడల్స్ సాధిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళని అనట్లేదు అధ్యక్ష, నేను ఇక్కడ మాట్లాడదలుచుకుంది ఏవైతే స్పోర్ట్స్ మనం ఇగ్నోర్ చేస్తున్న స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, స్పెసిఫిక్గా చూస్తే చాలా స్పోర్ట్స్ ఉన్నాయి అధ్యక్ష, విచ్ ఆర్ ఇంటర్నేషనలీ వెరీ ఫేమస్ అండ్ వెరీ ఏమంటారు, అందరు చూస్తారు కూడా అధ్యక్ష. కానీ అవే స్పోర్ట్స్ అనేటివి మన దగ్గర చాలా తక్కువ అధ్యక్ష. ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు నేను ఒక రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేసిన దాన్ని, ఆ రోలర్ స్కేటింగ్ నేషనల్ లెవెల్ వరకు వెళ్ళిన దాన్ని నాకు తెలుసు. మా స్కేటింగ్ గురించి మాట్లాడితే అయితే అసలు పదం అనేదే ఉండదు అధ్యక్ష. అసలు రోలర్ స్కేటింగ్ అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియదు ఈరోజు. అంటే అట్లాంటి స్పోర్ట్స్ని మనము ఎంకరేజ్ చేస్తే, ఎందుకంటే చాలామంది ఉన్నారు అధ్యక్ష స్పోర్ట్స్ మెన్ అలాంటి ఫీల్డ్స్లలో, ఆ స్పోర్ట్స్ మెన్ని కూడా మనం ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు రావాలనేది నా ఉద్దేశం అధ్యక్ష ఇక్కడ మాట్లాడడానికి. అదేవిధంగా ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష, రూరల్ టాలెంట్ అనేది ఎంకరేజ్మెంట్ చాలా ముఖ్యం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు స్పెసిఫిక్గా స్పోర్ట్స్ మీద చాలా ప్రత్యేక దృష్టి పెట్టినందుకు చాలా ధన్యవాదాలు మన ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఎప్పుడు
లేనంతగా బడ్జెట్ అలోకేషన్ అనేది ఈ సంవత్సరం మనం స్పోర్ట్స్కి చేయగలిగినాం అధ్యక్ష. దానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. ఏవైతే మా నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం అనేది ఏర్పాటు చేస్తామన్నారో దాని కూడా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ స్పోర్ట్స్ స్టేడియమ్స్ ఇన్ ద రూరల్ బెల్స్ అధ్యక్ష. ఎందుకంటే మా దగ్గర మా నియోజకవర్గం నారాయణపేట చూసుకున్నట్లయితే మా దగ్గర చాలా వరకు ఖోఖో కానివ్వండి, రెస్లింగ్ కానివ్వండి, మీరు ఆశ్చర్యపోతారు, అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు అధ్యక్ష అబ్బాయిల కన్నా. వాళ్ళకి ఆ ఎంకరేజ్మెంట్ అనేది అవసరం. ఆ ఎంకరేజ్మెంట్ మనం ఇవ్వగలిగితే తప్పకుండా వాళ్ళు మన దేశానికి ఒక పేరు తెస్తారు, అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తారనేది నా ఉద్దేశం అధ్యక్ష. ఏదైతే నారాయణపేట నియోజకవర్గంకి వస్తే అధ్యక్ష, రెస్లింగ్లో చూస్తాను, స్పెసిఫిక్గా రెస్లింగ్ గురించి మాట్లాడతాను, ఎక్కువ సమయం తీసుకోను, 2 నిమిషాలు. రెస్లింగ్ గురించి మాట్లాడినప్పుడు అయితే మన అమ్మాయిల అధ్యక్ష, మా నారాయణపేట నియోజకవర్గంలో 100 పైన అమ్మాయిలు రెస్లింగ్ చేస్తారు అధ్యక్ష ఈరోజు. అదేవిధంగా అబ్బాయిలు కూడా ఉంటారు కానీ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు అధ్యక్ష. ఆ రెస్లింగ్ అనేది నాకు ఎంత ఆశ్చర్యకరం, ఎందుకంటే కొత్తగా వచ్చినాను పాలిటిక్స్లో, కొత్తగా వచ్చినాను నేను ప్రచారం చేసేటప్పుడు అధ్యక్ష ఒక అమ్మాయి కలిసింది అధ్యక్ష. అమ్మాయి కలిసినప్పుడు ఆ అమ్మాయి పేరు రజిత. ఆ అమ్మాయి కలిసినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది అధ్యక్ష, నేను నేషనల్ మెడల్ అక్క, నేను నేషనల్ మెడలిస్ట్ని. ఆ నేషనల్ మెడలిస్ట్ రావడానికి కారణం కూడా మీ మామగారు, ఎందుకంటే నాకు డబ్బులు లేనప్పుడు సహాయం చేసి ఫ్లైట్లో పంపించిండు ఢిల్లీ వరకు. ఆ ఫ్లైట్లో వెళ్ళి నేను నాకు మెడల్ తీసుకొని రమ్మని చెప్పి మెడల్ తీసుకొని వచ్చిన అక్క ఈరోజు. కానీ మా తల్లిదండ్రులు ఈరోజు నన్ను ఆడనివ్వట్లేదు ఆడనివ్వట్లేదు అక్క, నన్ను ఎట్లయినా అట్లా సపోర్ట్ చేయండి అని అడగడం జరిగింది. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించాను అధ్యక్ష, అప్పటికప్పుడే మాట్లాడాను. ఈ అమ్మాయికి ఏ అవసరం ఉన్నా కూడా నేనుంటాను, ఎందుకంటే నేను కూడా ఒక క్రీడాకారిణి కాబట్టి తప్పకుండా క్రీడాకారులని ఎంకరేజ్ చేస్తాను, తప్పకుండా ఉండాలి, అమ్మాయిని ఆడిపియండి, ఏ అవసరం ఉన్నా నేను ఉంటానని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది బేసిక్ అధ్యక్ష. అంటే ఆ స్పిరిట్ అనేది రూరల్ అమ్మాయిలలో ఎక్కువ ఉంది, ఎందుకంటే అమ్మాయిగా మాట్లాడుతా స్పోర్ట్స్లో ఆడాలనే ఎంకరేజ్మెంట్ కావాలి అని మనం ఆ కొంచెం ఎఫర్ట్ పెడితే మాత్రం తప్పకుండా విల్ హ్యావ్ బిగ్ స్టార్స్ ఆ రూరల్ ఏరియాస్ నుంచి అనేది కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ఈసారి కేటాయించిన బడ్జెట్ అన్నిటికంటే హైయెస్ట్ ఈసారి కేటాయించినందుకు స్పోర్ట్స్లో ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే చూసుకుంటే మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ డిటర్మిన్ టు కండక్ట్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్, యాన్యువల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్. దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి వెరీ వెరీ బెనిఫిటింగ్ ఫర్ ద స్పోర్ట్స్ పీపుల్ అండ్ ఎంకరేజింగ్ దెమ్ అధ్యక్ష. సో ఇదే విధంగా ముందుకెళ్ళాలని కూడా కోరుకుంటూ, దాంతోపాటు మెయిన్ అధ్యక్ష ఇప్పుడు స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం, మరి కోచెస్ అధ్యక్ష, కోచెస్ అనేది డెఫిషియన్సీ చాలా వరకు ఉంది అధ్యక్ష మన దగ్గర. ఆ కోచెస్ లేక ఇబ్బంది పడేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ కోచెస్ మనం వీలైనంత వరకు మనము కోచెస్ని రిక్రూట్ చేయగలిగితే చాలా మంచిగా ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే మన ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో ఉంది అధ్యక్ష, దాంట్లో స్టాఫ్ అనేది కోచెస్ కానివ్వండి, ఏదైతే మినిస్ట్రియల్ స్టాఫ్ కానివ్వండి, డ్యూరింగ్ 2004 to 2014 రిక్రూట్ అయిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. దాని తర్వాత రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. తప్పకుండా దీని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏ విధంగా అయితే స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో దాన్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉంటే తప్పకుండా ఇక్కడ శాసనసభలో ఉన్న వాళ్ళం ప్రతి ఒక్కరం అనుకుంటాను, ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు, ప్రతి ఒక్కరం కూడా దీన్ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని. ఎందుకంటే అది పిల్లల కోసం ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఇట్ విల్ బీ యూస్ఫుల్ అనేది కూడా నమ్ముకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఎక్కువ సమయం తీసుకోలేదు అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. యశస్విని రెడ్డి ఒక్క ఇంకొకటి అధ్యక్ష, మన దగ్గర మనుబకర్ అని ఉన్నారు, 2 పథకాలు అనేది కూడా సాధించడం జరిగింది, దానికి కూడా తనకు అభినందనలు. అదేవిధంగా మొన్న మనము ముఖ్యమంత్రి గారు కూడా
ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నిక్కత్ జరీన్కి 2 crore rupees ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది కూడా క్రీడాకారులకు ఇస్తే కూడా చాలా సంతోషపడి వాళ్ళు ఇంకా ఎంకరేజ్ అవుతారనేది నేను నమ్ముకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. యశస్విని రెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటిగా నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు, మరి నన్ను గెలిపించి శాసనసభకు పంపించినందుకు మా పాలకుర్తి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు అధ్యక్ష. గత 9 సంవత్సరాల నుంచి కూడా విద్యారంగం అనేది ఎంతో దారుణంగా తయారైంది అధ్యక్ష. అది నా పల్లబాట కార్యక్రమంలో ఊర్లన్నీ తిరుగుతుంటే ఆ స్కూల్స్ని చూస్తుంటే ఎంతో బాధేస్తుంది. ఎందుకంటే పిల్లలు ఎంత ఇబ్బంది ఉన్నా కానీ కొంతమంది పిల్లలు కింద కూర్చొని, అసలు కనీసము మౌలిక వసతులు కూడా లేవు అధ్యక్ష. టాయిలెట్స్ అయితే అవి ఎంత దారుణంగా ఉన్నాయంటే అక్కడ పిల్లలు అవి ఎట్లా యూజ్ చేస్తుండ్రు అన్న చూసిన వాళ్ళకి బాధ అవుతుంది అధ్యక్ష. కొన్ని చోట్లనేమో అసలు టాయిలెట్సే లేవు, కొన్ని చోట్ల ఉంటే మెయింటెనెన్స్ లేదు, ఇంకొన్ని చోట్లనేమో అసలు ఎన్ని రిపేర్స్ ఉన్నాయంటే అధ్యక్ష అది పట్టించుకున్న నాదుడే లేడు అధ్యక్ష గత 10 సంవత్సరాలలో కూడా. మరి ఇదే కాకుండా అధ్యక్ష స్టాఫ్ ప్రాబ్లం కూడా చాలా ఉంది అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా మరి గత 10 సంవత్సరాలు ఎడ్యుకేషన్ అంత వెనకాల ఎందుకు వేసిండ్రో అర్థం కావట్లేదు అధ్యక్ష. వేర్లు మంచిగా ఉంటేనే చెట్టు మంచిగా ఉంటుంది, మరి అసలు ఆ వేర్లే మంచిగా లేనప్పుడు మరి ఇంకా ఏమవుతారు పిల్లల భవిష్యత్తు ఏం కావాలి అధ్యక్ష. మరి గవర్నమెంట్ స్కూల్స్ ఒకప్పుడు ఎంత మంచిగా ఉంటుండే అధ్యక్ష, ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్స్కి పంపించాలంటే ఎంత లేనోళ్ళు కూడా ఆలోచిస్తుండ్రు అధ్యక్ష. అంటే వాళ్ళకి ఆర్థికంగా ఎంత భారమైనా కానీ ప్రైవేట్ స్కూళ్ళకి పంపించుకుంటుండ్రు అధ్యక్ష, ఎందుకంటే అక్కడ పోతే ఎటువంటి వసతులు లేవు కాబట్టి. కానీ ఇప్పుడు అయితే అధ్యక్ష మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ విద్యారంగం అనేది క్రమంగా మెరుగుపడుతుంది. అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది కూడా నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తా అనడం కూడా ఎంతో సంతోషంగా ఉంది అధ్యక్ష. అది అందరు పిల్లలు కూడా సామాన్యులు కూడా అందరూ ఇంటర్నేషనల్ స్కూల్స్లలో చదువుకున్న విధంగా అక్కడ చదువుకుంటారు అధ్యక్ష. మరి ఆ విధంగానైనా ఈ విద్యారంగం అనేది కొంచెం మంచిగా అవుతుంది అధ్యక్ష. మరి ముఖ్యంగా అధ్యక్ష ఈ టాయిలెట్స్ అనేది మటుకు చాలా పెద్ద సమస్య అధ్యక్ష. ఏదో చెప్పాలని కాదు, నేను నిజంగా అన్ని స్కూల్స్ విజిట్ చేస్తున్నా. మరి గతంలో వాళ్ళు చేయలేంది మన ప్రభుత్వంలో చేసి చూపిస్తామన్న నమ్మకం నాకుంది, అది ఖచ్చితంగా కూడా చేస్తాం అధ్యక్ష. మరి అట్లనే బడ్జెట్కి వస్తే అధ్యక్ష, ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రాథమిక విద్యకు 17,931 crore మరి ఉన్నత విద్యకు 2,859 crore అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి 490 crore చెప్పున మొత్తం ప్రభుత్వం కేటాయించింది అధ్యక్ష. మరి మొత్తం కలిపి చూస్తే 21,000 crore పైన అధ్యక్ష. మరి దీన్ని బట్టే తెలుస్తుంది మన ప్రభుత్వము ఈ శాఖకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందనేది. ఎందుకంటే ఎవరైనా చదువుకుంటే చాలు, మన దగ్గర ఆస్తి ఉన్నా లేకపోయినా ఆ విద్యే మనకు ఆస్తి అన్నది మన ప్రభుత్వం నమ్ముతుంది కాబట్టి ఈ విధంగా బడ్జెట్ పెట్టడం జరిగింది అధ్యక్ష. మరి నేను ఇందాక అన్న విధంగా వాళ్ళు చేయంది తప్పకుండా మన ప్రభుత్వం చేసి చూపిస్తుంది. మరి మా పాలకుర్తి నియోజకవర్గానికి వస్తే అధ్యక్ష, దేవాదుల కింద మాకు ప్యాకేజ్ 6 అని ఉంటుంది అధ్యక్ష. మరి అన్నీ కంప్లీట్ అయినాయి కానీ అధ్యక్ష ఎందుకో మా ప్యాకేజ్ 6 మటుకు గత 10 సంవత్సరాలకు ఎంతో నిర్లక్ష్యానికి గురై ఉంది అధ్యక్ష. అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే మొత్తము దానివల్ల 78,000 ఆయకట్టుకి నీరు వస్తాయి అధ్యక్ష. అయినా కానీ ఎంతో నిర్లక్ష్యం చేసిండ్రు అధ్యక్ష. మొత్తం కలిపి కూడా 30-35% పనులు కూడా పూర్తి కాలేదు అధ్యక్ష. రైతులు అంటే అంత చిన్న చూప అధ్యక్ష. మనము ఇప్పుడు రైతుని రాజు చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం అధ్యక్ష, కాబట్టి మన ప్రభుత్వంలో ఇది ఖచ్చితంగా చేయాలి అధ్యక్ష. మరి ఆ 30-35% కూడా కంప్లీట్ కాలేదు. ఏమైందంటే గత ప్రభుత్వంలో గత పాలకులు ఏదో ఎలక్షన్ల ముందు ఆదరాబాదరాగా జనాలకు చూపించుకోవడం కోసం అని చెప్పి పాత కాంట్రాక్టర్ యొక్క టెండర్ని రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్లను పిలిపించి ఆ ఎస్టిమేట్లో ఎన్నో తప్పులతోటి అధ్యక్ష, ఎన్నో తప్పులు ఎన్నో మిస్ చేసి ఎస్టిమేట్ వేసిండ్రు అధ్యక్ష. మరి అప్పుడుతో పోలిస్తే జిఎస్టీ కూడా మరి 12% నుంచి ఇప్పుడు 18%కి పెరిగింది అధ్యక్ష. ఇట్లా ఎన్నో
ఇబ్బందులతోటి ఈ కాంట్రాక్టర్లు కూడా పనులు చేయలేకపోతున్నారు అధ్యక్ష. కాబట్టి ఈ పాత ఎస్టిమేట్ని కొంచెం సవరించి కొత్త ఎస్టిమేట్ తయారు చేసి అట్లనే పనులని ప్రారంభించాలని చెప్పి మీ ద్వారా గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారిని మరి గౌరవ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అధ్యక్ష, 78,000 ఎకరాలకి ఇది నీరు అందిస్తుంది కాబట్టి ఇది పెద్ద ప్రాజెక్ట్ అధ్యక్ష. దీని ఈ మన ప్రభుత్వంలో పూర్తి చేసి చూపించాలి అధ్యక్ష మనము. మరి అట్లనే అధ్యక్ష కాలువల అధ్యక్ష, కాలువలు కొన్ని చోట్ల అధ్యక్ష అన్ని చాలా మట్టుకు కాలువలల్లో అన్ని చెట్లు మొలిచి ఉన్నాయి అధ్యక్ష, దాన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ ఎట్లున్నారంటే ఇక్కడ సభలో అనొచ్చు అనొద్దో అదేదో వాల్ చేయకుండా ఏదో 10 సంవత్సరాలు మనమే ఉండి పాలించినట్టుగా చెప్తున్నారు అధ్యక్ష. ఏమైంది కాలువల్లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని, మరి నవ్వాలో ఏడవాలో తెలియదు అధ్యక్ష. కాబట్టి మేమే మా నియోజకవర్గంలో అయితే ఒక 30 కిలోమీటర్లకు పైగా మా సొంత డబ్బులతోటి మేమే పెట్టి అది తోపియడం కూడా జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఇదంతా ఇబ్బంది లేకుండా లైనింగ్ కాలువలు అన్నిటికీ కూడా లైనింగ్ చేయాలని మీ ద్వారా నేను కోరుతున్నా అధ్యక్ష. మరి అట్లనే అధ్యక్ష చివరిగా రుణమాఫీ, ఆ రోజు అందరము ఇక్కడున్న శాసనసభ్యులం అందరం కూడా ఎంతో నమ్మకంతో చెప్పినాము. గతంలో రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు చేయబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఉత్తాది మాటలకి మాత్రమే అంకితం కాకుండా అధ్యక్ష ఈరోజు అన్న విధంగా తప్పకుండా చేసి చూపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మనము చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఇది అందరికీ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి మరి ప్రతి ఒక్క రైతులకు కూడా ఇది గర్వించదగ్గ విషయం అధ్యక్ష. మరి మన గౌరవ అగ్రికల్చరల్ మినిస్టర్ గారిని మరి మన డిప్యూటీ సీఎం గారిని సీఎం గారికి మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.